స్థాయిలో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీకు అందిస్తుంది। కోవిడ్ మహమ్మారికి విరుగుడు వచ్చేసింది। కరీంనగర్ జిల్లా కేంద్రాన్ని సెంట్రల్ డ్రగ్ స్టోర్ కు కోవిడ్ వాక్సిన్ బుధవారం రాత్రి కల్లా చేరుకోగా జగిత్యాల జిల్లాకు కరోనా వాక్సిన్ శుక్రవారం చేరుకుంది। తొలుతగా శనివారం 60 మందికి వాక్సిన్ వేసేందుకు వైద్య అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు। జిల్లాలోని రెండు కేంద్రాల్లో జిల్లా ప్రధాన ఆసుపత్రితో పాటుగా కొరుట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో 30 మంది చొప్పున వాక్సిన్ వేయడానికి జిల్లా కలెక్టర్ రవి ఆధ్వర్యంలో అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయగా జిల్లా అదనపు కలెక్టర్ బి రాజేశం, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పుప్పాల శ్రీధర్లు, ఆసుపత్రి సూపరింటెండెంట్ శనివారం ఉమ్మడి జిల్లాలోని ఎంపిక చేసిన 14 సైట్లలో వ్యాక్సినేషన్ ప్రారంభిస్తున్నారు। మొదటి రోజు 420 మందికి వ్యాక్సిన్ వేస్తుండగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 26,784 మంది హెల్త్ కేర్ వర్కర్లు ఇప్పటివరకు కోవిన్ సాఫ్ట్వేర్లో తమ పేర్లను నమోదు చేసుకున్నారు। జగిత్యాల జిల్లాలో జిల్లా ప్రధాన ఆసుపత్రితో పాటు మెట్పల్లి ఏరియా వైద్యశాలలో డిజినేటెడ్ ఏఐఎఫ్ మేనేజ్మెంట్ కేంద్రాలను ఏర్పాటు చేశారు। ప్రతి వాక్సినేషన్ కేంద్రంలో ఒక అంబులెన్స్ తో పాటు ప్రతి కేంద్రంలో 5 వైద్య సిబ్బంది భాగస్వాములు కానున్నారు। ప్రతి 3 పిహెచ్సిలకు ఒక ప్రోగ్రామ్ ఆఫీసర్ను ఇన్ఛార్జిగా నియమించారు। ఇక్కడ ఎలాంటి పొరపాట్లు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు। మొదటి విడతగా ఉమ్మడి జిల్లాకు 404 వాయిల్స్ వచ్చాయి। జగిత్యాల జిల్లాకు 84 వాయిల్స్ చేరుకున్నాయి। ఒక్కో వాయిల్లో 10 డోసులు ఉంటాయి। మొదటి రోజున జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రులతో పాటు కొరుట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో సర్వం సిద్ధం చేశారు। జగిత్యాల జిల్లాలో తొలి దఫా వ్యాక్సినేషన్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ జి రవితో పాటుగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పుప్పల శ్రీధర్ ఈ సందర్భంగా వెల్లడించారు। ఇప్పటికే జిల్లా కలెక్టర్ జి రవి నేతృత్వంలో 2-3 సమీక్షా సమావేశాలు పూర్తి చేసుకుని అదనపు కలెక్టర్ రాజేశంతో కలిసి శుక్రవారం ఏర్పాట్లు పర్యవేక్షణ చేయడం జరిగిందన్నారు। మొదట ఫ్రంట్ లైన్ వారియర్స్కు టీకాలు వేస్తున్నామన్నారు। 16 అంటే శనివారం 2 కేంద్రాల్లో ప్రయోగాత్మకంగా 60 మందికి వేస్తామని, తదుపరి 18 నుంచి జిల్లాలోని అన్ని ప్రాథమిక వైద్య కేంద్రాలతో పాటు జగిత్యాల నర్సింగ్ కాలేజీలో టీకాలు ఇస్తామన్నారు। కాగా వ్యాక్సినేషన్లో పాల్గొనేందుకు సిబ్బంది అధికారులతో కలిసి అందరూ ఉత్సాహంగా ఉన్నామని ఈ సందర్భంగా శ్రీధర్ వెల్లడించారు। డ్రై రన్ ఎలా జరుగుతుంది అన్నది జిల్లా స్థాయి అధికారులు అన్ని మండలాల్లో జరుగుతున్నారు। నేను కూడా ఈ సెట్ హాస్పిటల్ రావడం జరిగింది। ఇక్కడ ఇది వ్యాక్సినేషన్ సెంటర్తో పాటు ఏఎఫ్ఐ హాస్పిటల్ కూడా కాబట్టి అరేంజ్మెంట్స్ ఎలా ఇక్కడ మనకి సఫిషియెంట్ స్పేస్ ఉంది। సో అందరూ కూడా అరేంజ్మెంట్స్ కూడా ప్రాపర్గా చేసుకొని ఉన్నారు। కోవిడ్ మహమ్మారికి విరుగుడు వచ్చేసింది। కరీంనగర్ జిల్లా కేంద్రాన్ని సంక్షేమ కార్యక్రమాల అమలులో ఉద్యోగుల పాత్ర కీలకం। జిల్లా కలెక్టర్ జి రవి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమల్లో తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల పాత్ర కీలకమని జిల్లా కలెక్టర్ జి రవి అన్నారు। కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం టేబుల్ క్యాలెండర్ మరియు వాల్ క్యాలెండర్ను జిల్లా కలెక్టర్ రవి, టీఎన్జీఓ జిల్లా సంఘం అధ్యక్షులు భోగ శశిధర్, ప్రధాన కార్యదర్శి గూడ ప్రభాకర్ రెడ్డి మరియు యూనియన్ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల ముందుంచడంతో పాటుగా వాటిని 100% విజయవంతం చేయడంలో ప్రభుత్వ ఉద్యోగులు అందిస్తున్న సేవలు ఎనలేనివన్నారు। వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఎల్లప్పుడూ అండగా ఉంటూ తన వంతు కృషిని అందించడంలో ఎల్లప్పుడూ ముందుంటానన్నారు। ఈ సందర్భంగా జిల్లాలో ఏకగ్రీవంగా టీఎన్జీఓ యూనియన్ సభ్యులు ఎన్నికైన సందర్భంలో వారి సంఘ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు। టీఎన్జీఓ సంఘం తరఫున జిల్లా అధ్యక్షులు భోగ శశిధర్ మాట్లాడుతూ ఉద్యోగుల పక్షాన టీఎన్జీఓ జిల్లా యూనియన్ పనిచేస్తుందని, ఉద్యోగులకు అండదండగా నిలుస్తూ వారి సమస్యలను పరిష్కరించడంలో ముందుంటామని, జిల్లా పాలనాధికారుల ఆదేశాలను పాటిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల ముందుంచడంలో నిరంతరం శ్రమిస్తూ జగిత్యాల జిల్లాను ముందుంచడంలో కృషి చేయడంతో పాటుగా విధుల నిర్వహణలో కూడా జిల్లాను ఆదర్శంగా నిలుపుతామన్నారు। అనంతరం జాయింట్ కలెక్టర్ బి రాజేశంకు పుష్పగుచ్చంతో సత్కరించారు। ఈ కార్యక్రమంలో టీఎన్జీఓ కార్యదర్శి గూడ ప్రభాకర్ రెడ్డి, ట్రెసా జిల్లా అధ్యక్షులు ఎండి వకీల్, కోశాధికారి సుధీర్, ఉపాధ్యక్షులు ఎం నాగేందర్ రెడ్డి, బి రవిచంద్ర, పి చంద్రిక, జాయింట్ సెక్రటరీ సాహిద్ బాబు, ఏ మమత, పబ్లిసిటీ సెక్రటరీ కె రాంబాబు, ఆర్గనైజింగ్ సెక్రటరీ హెచ్ సత్యనారాయణ, స్పోర్ట్స్ సెక్రటరీ రాజేందర్ తో పాటుగా కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు। అయోధ్యలో రామ మందిర నిర్మాణ జాగరణ ఉద్యమాన్ని విజయవంతం చేయాలి।
విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ వెంకటరాజురెడ్డి. అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణ జాగరణ ఉద్యమాన్ని విజయవంతం చేయాలని విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ వెంకటరాజురెడ్డి పిలుపునిచ్చారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణ జాగరణ ఉద్యమ కరపత్రాలు, స్టిక్కర్లను శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో శుక్రవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, రామ మందిర నిర్మాణంలో ప్రతి హిందువు భాగస్వామ్యం అయ్యే విధంగా శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో జనజాగరణ ఉద్యమానికి శ్రీకారం చుట్టిందన్నారు. ఈ నెల 20 నుండి రామభక్తులు భారతదేశంలోని ప్రతి హిందువు తలుపు తట్టి మందిర నిర్మాణ మహాయజ్ఞంలో పాలు పంచుకునేలా చేయడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి మందిర నిర్మాణ విశేషాలతో కూడిన కరపత్రాలు అందించి విరాళాలు సేకరిస్తారని వివరించారు. ఈ సందర్భంగా ఓ ప్రైవేటు ఉపాధ్యాయురాలు ఈ కార్యక్రమం గురించి తెలుసుకొని వెంటనే మార్కండేయ దేవాలయానికి విచ్చేసి 51 రూపాయల విరాళం అందజేస్తున్నానని నిర్వాహకులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మందిర నిర్మాణ జాగరణ కమిటీ సభ్యులు జగిత్యాలకు చెందిన ఎన్నమనేని అశోకరావు, సాయి మధుకర్, భోగ శ్రీనివాస్, కౌన్సిలర్ గుర్రం రాము, ఒడ్నాల రాజశేఖర్, సిరిసిల శ్రీనివాస్, మేన మహేష్, కట్ట విజయ్, మైపాల్ రెడ్డి, సంతోష్ శర్మ, లక్ష్మీ నరసయ్య, ఉల్లాల గంగాధర్, సంతోష్, అరుణ్, స్వప్న తదితరులు పాల్గొన్నారు. రాముడు అంటే భారతీయ ఆత్మ, భారతీయ జాతీయత చిహ్నం రాముడే. మనమంతా రాముని వారసులం. ఈ మందిర నిర్మాణం కోసం చెప్పేసి రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అనే ఒక ట్రస్ట్ స్థాపించబడింది. ఆ ట్రస్ట్లో ఎంతమంది సాధు సంతులు సభ్యులుగా ఉన్నారు. అయితే ఒక నిర్ణయం తీసుకున్నది ఏంటంటే, ప్రభుత్వం నుంచి మనం ఏమి డబ్బులు తీసుకోవడం లేదు మందిర నిర్మాణానికి. మందిర నిర్మాణం అనేది హిందూ సమాజమే వాళ్ళ సమర్పణతోనే, హిందూ సమాజంలో హిందూ సమర్పణతోనే మనం మందిరాన్ని నిర్మాణం చేయాలనే ఒక తీర్మానం చేసుకోవడం జరిగినది. సాధు ఈ కార్యక్రమంలో హిందూ సమాజంలో ప్రతి ఒక్కరు కూడా తమ వంతు సమర్పణ చేసుకోవాలని చెప్పేసి హిందూ బంధువులందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఆ రామచంద్ర మూర్తికి, ఆ అయోధ్య రామాలయాన్ని నిర్మాణం కోసం మన మానవులందరికీ ఈ కల్పించిన సదావకాశం కూడా కలిసి కట్టుగా అందరం సహాయం చేసి అయోధ్య రామాలయ నిర్మాణం సహాయాలు చేయాలని అంతని కోరుకుంటూ జై శ్రీరామ్. గివింగ్ దిస్ మనీ టు బిల్డ్ టు కన్స్ట్రక్ట్ రామ్ మందిర్ ఇన్ అయోధ్య. యా ఓకే. అండ్ ఐ ప్రిఫర్ రామ్ శ్రీరామ్ వెరీ మచ్. ఐ జస్ట్ లవ్ హిమ్. జై శ్రీరామ్. తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణను కలిసిన జగిత్యాల జిల్లా దివ్యాంగులు గత దరఖాస్తులను పరిశీలించి వెంటనే రుణాలు మంజూరు చేసేలా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాయాలని కోరుతూ శుక్రవారం జిల్లా దివ్యాంగ నాయకులు తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎల్ రమణను ఒక వినతి పత్రం అందజేశారు. స్వయం ఉపాధి కోసం రుణాలకై ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకున్నవారు రాష్ట్రంలో 7,000 వరకు ఉండగా జిల్లాలో 100 మంది పైగా దరఖాస్తు చేసుకున్నారన్నారు. ఇప్పుడు ఆ దరఖాస్తులు పక్కన పెట్టి కేవలం ఆన్లైన్ వారి మాత్రమే పరిశీలిస్తామని పేర్కొంటున్నారని వెల్లడించారు. దరఖాస్తులు చేసుకున్న దివ్యాంగ అభ్యర్థులు ఆఫీసుల చుట్టూ, బ్యాంకుల చుట్టూ తిరిగి కష్టపడి దరఖాస్తు చేసి 3 నుండి 4 సంవత్సరాలుగా ఆశతో ఎదురుచూస్తున్నామని, కానీ ప్రస్తుతం ప్రభుత్వ నిర్ణయంతో దివ్యాంగులకు నిరాశే మిగిలి దిక్కుతోచిన స్థితిలో ఉన్నారని ఎల్ రమణ ముందు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రమణకు ఒక వినతి పత్రం సమర్పించగా రాష్ట్ర అధికార యంత్రాంగంతో మాట్లాడతానని ఆయన ఈ సందర్భంగా వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా దివ్యాంగుల అధ్యక్షులు లంకదాసరి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అస్గర్ ఖాన్, లచ్చన్న, చారిప్ తదితరులు పాల్గొన్నారు. సాయి గురుబోధనలే సేవా మార్గం. తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ, సాయి గురుబోధనలే మనందరికీ సేవా మార్గాన్ని సూచిస్తున్నాయని, ఆధ్యాత్మిక సాధన సేవాతత్వంతో సాటి మానవులకు మనకు తోచిన విధంగా సహాయపడినప్పుడే మానవ జన్మ సార్థకమని తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ అన్నారు. కళాశ్రీ సాహితీ వేదిక జగిత్యాల సమూహ సభ్యురాలు కవయిత్రి శ్రీమతి రమాదేవి కులకర్ణి షిరిడి సాయిబాబాపై రచించిన నిత్య పారాయణ గ్రంథం అన్ని తెలిసిన అయ్యకు వందనం అనే పుస్తకాన్ని ఎల్ రమణ చేతుల మీదుగా శుక్రవారం ఆవిష్కరించారు. ఈ గ్రంథం సాయి భక్తులకు ఎంతో ఉపయోగపడుతుందని జగిత్యాలలో ఆయన మాట్లాడుతూ అన్నారు. సాయి తత్వమే మనందరికీ మోక్షానికి మార్గదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశ్రీ గుండెటిరాజు, ప్రముఖ కవయిత్రి ఐతానిత, సామాజిక సేవకురాలు నమిలకొండ సాకేత, పద్మశాలి సేవా సంఘం అధ్యక్షుడు ఉల్లాల గంగాధర్, టీడీపీ నాయకులు మహంకాళి రాజన్న, కోరుకొంటి రాము, వనమాల నిరంజన్, సిద్ధుగౌడ్, గుండెటి మారుతి తదితరులు పాల్గొన్నారు. సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం నూతన జిల్లా కలెక్టర్ కార్యాలయం పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జి రవి సంబంధిత అధికారులను ఆదేశించారు.
శుక్రవారం సాయంత్రం చివరి దశలో ఉన్న సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయ భవన నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో మాట్లాడుతూ కార్యాలయం లోపల పని భాగంలో గార్డెనింగ్ను ఏర్పాటు చేసి అందమైన మొక్కలతో ఆకర్షణీయంగా తయారు చేయాలని, కాంపౌండ్ వాల్ పనులను త్వరగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు. కరీంనగర్ ప్రధాన రహదారి నుండి నూతన కార్యాలయ భవనం వరకు చేపట్టిన డ్రైనేజీ రోడ్డు నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని, నిర్మాణ పనుల్లో భాగంగా రోడ్డుకు మధ్యలో ఉన్న విద్యుత్ పోల్స్ను పక్కకు జరిపించాలని అధికారులను ఈ సందర్భంగా ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జి రవి వెంట, అదనపు కలెక్టర్ బి రాజేశంతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. రైతు శుక్రవారంలో భాగంగా అదనపు కలెక్టర్ శ్రీమతి అరుణశ్రీ పట్టణంలోని నర్సరీలను మరియు ప్లాంటేషన్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నర్సరీల్లో మొక్కల పెంపకాన్ని స్పీడప్ చేయాలని, అలాగే నాటిన మొక్కలకు వాటరింగ్ చేసి సంరక్షించాలని తెలిపారు. ఈ సందర్భంగా ఆమె వెంట జగిత్యాల మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్, డి లచ్చిరెడ్డి, ఏఈ శరణ్ తేజ్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ వెంకటేష్ తదితరులు ఉన్నారు. పట్టణ మేదరి సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. పట్టణంలోని నల్లపూచమ్మ తల్లి దేవాలయ ఆవరణలో నిర్వహించిన ఈ పోటీలో అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు భారతీయ సంస్కృతి సాంప్రదాయం ఉట్టిపడేలా రంగవల్లులు తీర్చిదిద్దడంలో పోటీ పడ్డారు. ముగ్గుల పోటీలు రెండు రకాలుగా విభజించి నిర్వహించారు. చుక్కల ముగ్గులు, డిజైన్లు ప్రతి పోటీలో ప్రథమ ద్వితీయ బహుమతులు అందించారు. పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రోత్సాహ బహుమతి అందించారు. చుక్కల ముగ్గుల పోటీలో ప్రథమ బహుమతి సూర్యనేని లతాశ్యామ్, ద్వితీయ బహుమతి షేర్ల రజిత శంకర్, డిజైన్లలో మొదటి బహుమతి చింత రాధికా శ్రీనివాస్, ద్వితీయ బహుమతి మదిరి సృజనా చైతన్యలకు అందించారు. ప్రథమ ద్వితీయ విజేతలకు చీరను బహుమతి అందించారు. అనంతరం అధ్యక్షులు చింత గంగాధర్ చేతుల మీదుగా విజేతలకు బహుమతి అందించారు. ఇందులో మహేంద్ర సంఘం అధ్యక్షులు చింతల గంగాధర్, ఉపాధ్యక్షులు వేముల సునీల్, ప్రధాన కార్యదర్శి పోతకృష్ణ, కోశాధికారి వేముల వంశీ, సహ కార్యదర్శులు చింత రాజేశం, చింత శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులు పిల్లి కిషన్, కమిటీ సభ్యులు వేముల రాములు, సంద గంగారాం, కనికర భీమయ్య, మామిడిపల్లి రాజు, కనికర ప్రవి తదితరులు పాల్గొన్నారు. జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని